ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక ప్రేక్ష దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బహుబలి టీం అంటున్నటువంటి మా టీం, పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి ఈ సినిమాకు, ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక టీంనే మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు మాకు అలాంటి టైపే. కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం మాకు సెట్ లో ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూతత్వం పెట్టి. అయితే మరి ఉల్లిపాయలు అయితే అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడ ముచ్చడు కదో, చాక్లెట్ బాయ్ లెక్కుంటే నేను సంబరానుభూతుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా నేను మన అన్నకన్నా పెద్దలాగానేమో హీరో గారు ఆ చిల్లు, వీళ్ళందరికన్నా చిన్నలాగా ఇన్సెట్ వేసుకుని వచ్చిండు. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి ట్రెస్ ఇవ్వకుండా అంటారు. అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు రాకుండా ఒక అనే టైపుగా కూల్గా మాకు ట్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్ళి కడియం చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామోజీ ఫిలిమ్స్ నుంచి ఆంధ్ర వరకు. సార్ నేను మనస్ఫూర్తిగా మీరు అంటే మంచి ప్రొడ్యూసర్, మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్తో పనిచేసామనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే, కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది, కానీ మీరు మాత్రం పిచ్చ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేసే సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా రవి గారు ఓకేనా అంటే ఇంకెక్కువ అడుగు తెచ్చేటట్టున్నాడు ఆయన, ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ రాయలేదు ఆయన. నాలుగు రోజులు వాడు ఏం చేద్దాం, ఆయన దగ్గర పైసలు ఇచ్చేటట్టున్నాడు, ఈయనేమో క్యారెక్టర్ ఇచ్చినది రాజు. కానీ మొత్తానికి మీ సెట్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సార్. మీతో మళ్ళీ మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయన చేస్తే వీళ్ళందరం కూడా మీ అందరం కూడా పిలువగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం. నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం పురుషోత్తము. ఆయన అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలని అందరినీ ఆనంద పెడుతున్నానా, అందరూ ఆనందంగా ఉన్నారనేది రా నా సబ్జెక్టు. చూడు చూడు మీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారం ఎక్కువ ఉంటుంది సార్. ఎంత బలమైనది శాకాహారం అనేది ఆయన చూపెట్టారు. పురుషోత్తమ టీజర్ మీరు చూశారు, కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మీరు దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది, అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్ద ఎత్తు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శాకాహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ, అలాగే రామ్బాబు గారికి పెద్ద ఎత్తు రావాలని కోరుకుంటూ, పురుషోత్తముడు ఎట్లాగో మీద వరుస సినిమాలతో టకాటక ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని ముందన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు ఇంకోటి అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ, లవ్ యూ రా.